మన తెలంగాణ ద్రోహులని, తెలంగాణకు మోసం చేసిన వాళ్ళని పక్కకు పెట్టుకొని కష్టకాలంలో అండగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఇలాంటి బిడ్డకి ద్రోహం చేయడం అనేది కేసీఆర్కు తగింది కాదు. రేపు రాబోయే కాలంలో ఈ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా తీర్థం 100 కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలతో నాయకుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల మందల మీద తోడేలు పడ్డట్టుగా 20 సంవత్సరాలుగా మీ వెంట ఉన్న నాయకుల మీద, ప్రజల ఓటుతో గెలిచిన ప్రజాపతుల మీద దాడి చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా, వాళ్ళు దాడులు చేసినా, వాళ్ళు మనుషుల్ని కొట్టుకునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రం ఎవడు కొనలేడు. 20 ఏళ్ల చరిత్రలో మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం, మీరు కూడా మమ్మల్ని అంతే చూసుకున్నారు. తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఆ కరీంనగర్ ని కాపాడుకున్న నియోజకవర్గం, ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం, ఈనాటి హుజరాబాద్ నియోజకవర్గం. కాబట్టి తప్పకుండా మళ్ళీ నీవు ఎత్తిన ఈ జెండా, నువ్వు ఎత్తిన ఆ పిణికిలి ఇక పట్టుకొని ముందుకు నడువు బిడ్డ, మా సంపూర్ణమైన ఆశీర్వాదం మీతోటే ఉంటుంది. ఇవాళ డబ్బులు విజయం సాధించవు, అధర్మం విజయం సాధించదు, దౌర్జన్యం విజయం సాధించదు, కేసీఆర్ విజయం సాధించడు. తప్పకుండా మళ్ళీ నీకే విజయం కట్టబెడతాం బిడ్డ, నువ్వు ముందుకు పో అని చెప్పి ఆశీర్వదించాం. ఈ నియోజకవర్గంలో రేపు సంగ్రామం జరిగితే ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది. ఇది ఒక కురుక్షేత్రం లాగా ఉంటుంది, కౌరవులకు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ హుజరాబాద్ లో జరిగే సంగ్రామంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ జెండాలు ఎత్తి ఇవాళ పన్నుబడ్డ వాళ్ళు, అవమానాలకు గురైన వాళ్ళు, ఏమీ చెందకుండా ఉన్నవారిలో వాళ్ళందరూ కూడా తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వచ్చి నీ చెంత కోసం అని చెప్పి అంతేకాకుండా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇవాళ విద్యార్థి లోకం కానీ, యువకులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక వర్గం కానీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి హక్కుల కోసం ఎంతో ఉద్యమించడంలో వాళ్ళందరూ కూడా రేపు హుజరాబాద్ క్షేత్రానికి వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ ఈ యుద్ధంలో పాల్గొట్టమని చెప్పి ఇప్పటికీ ఆశీర్వదించడం జరిగింది. ఇవాళ నేను చెప్తా ఉన్న కొద్దిమంది వ్యక్తులు తొత్తులుగా మారిపోయి, బానిసలుగా మారిపోయి ఇవాళ మా నాయకుల మీద, మా ప్రజల మీద అవాకులు చవాకులు పేలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దారు మీరు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా, మీరెన్నడికి కూడా వాళ్ళు ఇచ్చిన రాతలు పట్టుకొని మా మీద నిందలు వేస్తే, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకొని మా ప్రజల్ని అవమానిస్తే తప్పకుండా మీలాంటి వాళ్లకు ఇవాళ రాజకీయంగా బొందపెట్టి తీరుతానని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఎట్లా కేంద్ర బిందువు అయిందో, సింహగర్జనకు తొలి పలుకు పలికిందో, తొలి పిడికిలెత్తిందో, ఇవాళ ఆత్మగౌరవ పోరాటానికి ఇలా అణగారిన వర్గాల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అణచివేత నుంచి ప్రజలని ముందుకు నడపడం కోసం మళ్ళీ హుజరాబాదే ఇవాళ గొప్ప గొప్ప ఉద్యమ క్షేత్రంగా ఉండేది. హుజరాబాద్ నుండే మరొక ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ హుజరాబాద్ గెలిపే రేపు తెలంగాణ ప్రజానీకం యొక్క ఆత్మగౌరవ కల్పిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా ధర్మాందే విజయం, తప్పకుండా హుజరాబాద్ ప్రజలందరికీ విజయం, తప్ప ఇవాళ విడికడ మంది అబద్ధాల కోరలకు ఎప్పటికి కూడా విజయం చేకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉరి బిడ్డల్లాగా మా యువకిశోరాలు, మా విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు, ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఇవాళ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు, ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా
ఇవన్నీ కూడా ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ మౌట ఇళ్లలో ఇవాళ ప్రతి పల్లె కూడా హుజూరాబాద్ ఉన్న ప్రతి పల్లె గాని ప్రతి ఇల్లు గాని పిడికిలెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎన్నటికైనా అండగా ఉండేది నేను మాత్రమే. తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి చైతన్యానికి మీరంతా కూడా ఊపిరిపోయారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ అడుగడుగున చిరకం తిట్టి ఆశ్రయించినటువంటి మా ఆడబిడ్డలకు ఇవాళ గొప్ప నినాదంతో ఓరించిన మా యువ కిషోరులకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు హుజూరాబాద్ ప్రజానికానికి అందరూ కూడా మీ చేతులెత్తి మీ కాళ్ళకు దండం పెట్టి మీరు నచ్చిన ఈ బిడ్డ మీ ఆత్మగౌరవంపై ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని గొప్పగా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మా హుజూరాబాద్ ప్రజలని మద్దతు కూడా మీ ఆత్మగౌరవ గౌరవానికి ప్రతిగా నిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో గొప్పగా గెలుచుకుందాం. తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజానికానికి ఒక గొప్ప మేలుకొల్పులాగా మీకు ఆశ్రయిద్దామని చెప్పి మనం చేస్తాం.